దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనము, నేను మీకు తోడుగా ఉన్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడై ఉంటారు. ఆయన మనలను విడువడు, ఎన్నడును మనలను ఎడబాయరు. మనుష్యులందరూ ఒకవేళ మన చెయ్యి విడిచినను, చివరకు మన తల్లిదండ్రులు మనలను మరచిపోయినను యెహోవా మనలను చేరదీస్తారు. ఆయన మనలను అనాథలుగా విడువరు. ఆయన మనకు తోడుగా ఉండగా మనము ఎన్నడును ఒంటరులము కాము. ఇశ్రాయేలునకు రాజైన యెహోవా మనకు తోడుగా ఉండగా మనకు ఏ కీడైనను ఏ అపాయమైనను సంభవించదు. ఆయన మన పక్షముగా మనకు సహాయకుడై నిలిచి ఉండి మన పనులన్నిటినీ సఫలపరచి మనకు ఏ లోటు లేని సంతృప్తికరమైన జీవితమును దయచేస్తారు. కీడును విడిచి మేలును వెతకుచు ఆయన మనకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటినీ మన పూర్ణ హృదయముతో గైకొనుచు దేవుని దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించు వారికి ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ప్రభు, నీ ప్రేమ కలిగిన ఘనమైన నామమును బట్టి మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మాకు సదాకాలము తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.